ప్రతి ఊర్లోనూ 100 మామూలు ఇల్లుంటే ఒకటో రెండో డబ్బున్న కుటుంబాలుంటాయి. ఆ ఇంటితో తెలియని ఏదో ఇమోషన్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇది ప్రతి ఊర్లోనూ ప్రతి కుర్రాడి జీవితంలోనూ జరుగుతూ ఉంటుంది. ఈరోజు సుబ్బుగారితో ఎలా అయినా నా లవ్ మ్యాటర్ చెప్పేయాలి. సునందని మర్చిపోలేకపోతున్నానరా. మార్గదర్శిలో చేరాడు, ఓ క్రీమ్ బిస్కెట్ కొనుక్కున్నాడు. నీ చేపల పులుసు పైసీగా కావాలన్నాగా పైసీగా ఫుల్ టైం కట్లు కడుతుంటాను, పార్ట్ టైం ఫ్లాట్లు కడుతుంటాను. క్షమించిన విషయాలు రెండే రెండు రే. ఒకటి, నా చెరువులో సేప జోలికి వచ్చిన, రెండు, నా ఇంట్లో పాప జోలికి వచ్చిన. మనిషిగా పుట్టినందుకు అవసరమైతే ప్రపంచంతోనే పోరాడాలి. ఈ ప్రపంచంలో ఎవరి సిగ్నేచర్ వాడికి ఉండాలి. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే అభిమానం సంపాదించుకుంటాను. నువ్వు చేసిన పని ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఫెయిల్ అవ్వలేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మృత్యుంజయ నాయుడికి తెలియకూడదు. మన ఫార్మెట్ ఆడుతూ పోవాలరా. ఏంటి రాజా అలా చూస్తున్నారు? కొత్తగా ఉండాలి కదా.